అంటారు. ఇప్పటికే కూడా చంద్రబాబు గారు ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి స్కామ్ లో కూడా పాల్గొనలేదు అంటూ కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అలాగే సీమెన్స్ కంపెనీ అధికారులు కూడా వచ్చి చెప్పారు చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదని. ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? తీర్పు గురించి ఈ రోజు నేను ఇప్పుడే నిర్ణయించుకోవడం అది కరెక్ట్ కాదు, కోర్టు పరిధిలో ఉండే అంశము. అయితే ప్రధానంగా ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు, రాష్ట్రం చెబుతుంది, ప్రపంచం వినిపిస్తుంది, దేశంలో ఉన్న వ్యక్తులు వినిపిస్తున్నారు. బాబు గారి సామాన్య మా నిన్న కాక మొన్న బ్రాహ్మణి గారు కూడా మాట్లాడారు, మాకు కూడా అర్థమవుతుంది. రిమాండ్ రిపోర్ట్ చదివితే బాబు గారి మీద పెట్టిన ఆరోపణలు ఏవైతుంటాయో అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అవుతాయని చెప్పేసి, అంటే ఐటీ విన్యే కాకుండా ఎల్కేజీ స్టూడెంట్స్ వరకు కూడా బాబు గారికి మద్దతు తెలుపు చేస్తూ బాబు గారిని అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇలా మనకు తెలిసింది నారా చంద్రబాబు నాయుడు గారు, కానీ ఇవాళ ప్రపంచానికి తెలిసింది సిబిఎన్ అంటే కెరియర్ బిల్డర్ ఆఫ్ ది నేషన్. ఇది గుర్తుపెట్టు, కెరియర్ బిల్డర్ ఆఫ్ ది నేషన్. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం స్టార్ట్ చెప్తున్న విషయం బాబు గారి యొక్క మరి ఆయన విజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందరూ గుర్తించి ప్రపంచంలోనే ఈరోజు ఎంతో మంది నైపుణ్యం తీర్చుతూ సీఈఓ స్థాయికి ఎదిగినటువంటి విధానం ఏదైతే ఉందో ఇవన్నీ చేయకుండా ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు వందల కాలేజీలు తెచ్చేసి అట్లాగే ఈ రోజు చెబుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసలు ఎస్టాబ్లిష్ చేయడం 2014లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఒక ఇన్నోవేటివ్ చేయడమే గొప్పతనంగా భావించాలి. ప్రపంచంలో లేని అంశాలని కొత్తగా తీసుకొచ్చి మరి 213,000 మందికి నైపుణ్య పరంగా వాళ్ళకి ఇవన్నీ కూడా కల్పించేసి తర్వాత దాంట్లో 115,000 మంది ఉద్యోగం పొందినట్టు కూడా ఎవిడెన్స్ ఉంది. మనం ప్రధానంగా ఈ రోజు చూడాల్సిన అవసరం అంటే సిబిఐ సిఐడి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళకి ఆఫీస్ లెవెల్లో ఉన్నటువంటి రికార్డ్స్ బేస్ చేసుకొని మ్యానిపులేషన్ చేసేసుకొని వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి రికార్డ్స్ బేస్ చేసుకొని మాత్రమే కేసులు నమోదు చేసినటువంటి విధానం మనం ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే ప్రధానంగా మనం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి క్లస్టర్స్ కానీ దాని ద్వారా మరి ట్రైనింగ్ పొందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ దానికి సంబంధించి సుమారు ఒక్కొక్క క్లస్టర్ లో 5,548 కోట్ల రూపాయలు పైచీలు ఖర్చు పెట్టారు. ఈ రోజు కూడా మీరు పోతే ఆ మెటీరియల్ అట్లాగే ఉంది. ఈ రోజు కూడా కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా ఉంది, ఎవరెవరు దిక్కు నుంచి ఈ సెంటర్ లో ఈ క్లస్టర్ లో ఎవరెవరు ట్రైనింగ్ పొందారో, ఎంతమంది విద్యార్థులు పొందారో, ఎవరెవరు ఎంతమంది దీంట్లో ఉద్యోగాలు సంపాదించారో కూడా మొత్తం మెటీరియల్ అక్కడే ఉంది. నాట్ ఓన్లీ కంప్యూటర్స్, అదర్ మెటీరియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, దానికి సంబంధించి డేటా ఉంది, దానికి సంబంధించి గతంలో కూడా ఆడిట్ జరిగి ఉంది, ఆడిట్ లో కూడా ఫైనల్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పరు. మరి 213,000 మంది ట్రైన్ అయితే ఒక్క స్టూడెంట్స్ అయినా ఎగ్జామిన్ చేశారా, ఒక్క సెంటర్ అయినా విజిట్ చేశారా, ఒక్క సెంటర్ కూడా విజిట్ చేయకుండా అక్కడ ఏమి లేవు, ఏమి జరగలేదు, ఎలాంటి ట్రైనింగ్ జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడమే తప్పు, అది ఓన్లీ డబ్బుల్ని తీసుకోవడానికి లేదా దాన్ని మిస్ఆపరేట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి అంత ఆరోపణలు చేస్తున్నారే, దాన్ని మేకింగ్ ఆఫ్ ది ఫాల్స్ రికార్డు కదా, కోర్టును తప్పుదోవ పట్టించడం కాదా, కోర్టులో తప్పు రికార్డు ఫైల్ చేయడం కాదా. కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా దీంట్లో వాళ్ళ సమాధానం చెప్పాలి. మేము అడిగేది ఒకటే, మా కేసు గురించి మేము ఇన్నోసెంట్ పెడతాం, మీరు చేసిన తప్పుడు రికార్డు, మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో తప్పుడు రికార్డు పడి మీకు నోటీసులు ఎందుకు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదు, మీ నుంచి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనే ఆలోచనలో కూడా మేము ముందుకు పోతున్నటువంటి అంశం. ఎస్ సార్, అయితే మనం చూడొచ్చు సార్ ఎటువైపు చూసుకున్నా కూడా చంద్రబాబు అవినీతికి ఎటువంటి విషయాల్లో కూడా ఆయనకి సంబంధం లేదని కూడా తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కూడా ఇంకా వాళ్ళ దగ్గర కూడా లేవు, ఇప్పుడు వాటిని పనిలో ఉన్నారు, వాటిని సాక్ష్యాలని తీసుకొచ్చే పనిలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఎస్ సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సీమెన్స్ కంపెనీ అలాగే వీళ్ళందరూ కూడా చెప్తుంది ఎటువంటి ఆరోపణలకి, అంటే ఏదైతే చంద్రబాబు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారో దీనికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అటు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టైంలో కూడా చంద్రబాబుకి అంటే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ అయిపోతుందిగా సార్, ఏదన్నా వచ్చే అవకాశం ఉందంటారా, బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అన్ని అవకాశాలు ఉన్నాయండి, కోర్టు పరిధిలో ఉంది కనుక ఎక్కువ కూడా మేము మాట్లాడకూడదు. ఇష్యూ ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఇప్పుడు మీరు ఇందాట్లో ఒక సందర్భం కూడా వ్యక్తం చేశారు, ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా సింగిల్ రూపాయి బాబు గారికి సంబంధించి కానీ బాబు గారికి అన్యాయం సంబంధించి కానీ లేకపోతే బాబు గారి గంట సుబ్బారావు గారిని ఆయనే తెచ్చి పెట్టడం చెబుతున్నారు కానీ ఆయన అకౌంట్లో అయినా పడ్డాయా, లేకపోతే అపర్ణ గారి అకౌంట్లో అయినా పడ్డాయా, లేకపోతే అపర్ణ గారి హస్బెండ్ పే అకౌంట్లో ఏమైనా పడ్డాయా, వీళ్ళు చెబుతున్నటువంటి సారాంశం, అట్లాగే లక్ష్మీనారాయణ గారి అకౌంట్లో ఏమైనా పడ్డాయా,
ఒక్క సింగిల్ రూపాయి వాళ్ళు తీసుకున్నట్టు డ్రా చేసినట్టు కానీ ఎక్కడన్నా కూడా చెప్తా ఉందా? కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో ఆ కేబినెట్ నిర్ణయం వాళ్ళు కేబినెట్ తీసుకోకూడదు నిర్ణయం, మీరు ఇవన్నీ కూడా కేబినెట్ సంబంధించినటువంటి ఏదైతే శాంక్షన్ చేశారు అమౌంట్ అది తప్పు, అది ఒక్కటే వాళ్ళు ఎలిగేషను. కేబినెట్ నిర్ణయాన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే చేయాలంటే అక్కడ చట్టమైన ఎక్కడైనా ఉందా? దానికి సంబంధించి మరి 2008 2021లో కూడా స్పష్టంగా చెప్పింది కేబినెట్ నిర్ణయాలు కేబినెట్ స్పష్టంగా నోటిఫై పేజ్ చేసుకొని రికార్డ్ పేజ్ చేసుకొని చేస్తే గనక ఎవరిని కూడా కేబినెట్ ప్రాసిక్యూట్ చేయడానికి లేదు. కేవలం ఏదన్నా ల్యాప్సెస్ ఉంటే ఆఫీసర్ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలి తప్పితే ఇట్లా కేబినెట్ నిర్ణయాల మీద మీరు మోటివ్ని ఇల్లీగల్ గా మీరు కేసుల్ని పెడతానికని చెప్పేసి సహించమని చెప్పేసి కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అన్ని విస్మరించారు. సరే, అది ఒక ఆస్పెక్ట్. మనం అడిగేది ఒకటే, ఇప్పుడు చెప్పినటువంటి ఆరోపణలో మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ దానికి సంబంధించి జరగలేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? నేనేం చెబుతుంటే ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది. నేనేది ఫిజికల్ ఎవిడెన్స్, ఈ రోజు మనము సుమారు గుంటూరు ప్రకాశం జిల్లాలోని 54 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అట్లాగే జిల్లా ప్రతి జిల్లాకి 20 ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడే కంప్యూటర్స్ ఉన్నాయి, అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడే విద్యార్థులు లోకల్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు విచారించరు? వాళ్ళెందుకు విచారించకుండా కాలేజ్ ఇన్స్టిట్యూషన్లు విచారించకుండా మీరు స్ట్రైట్ అవేగా దీన్ని వర్క్ చేయలేదు ఎడ్యుకేషన్ లేదని చెప్పినట్టు దాని తప్పుడు రికార్డ్ కాదా? తప్పుడు రికార్డ్. అట్లాగే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తిని విచారించాలంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందే ఒక గవర్నర్ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దీంట్లో గవర్నర్ గారి ముందు ఒక ఫైల్ కూడా చిన్న ఫైల్ కూడా పెడతాం జరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మాకు లీగల్ పాయింట్స్ ఉన్నాయి కనుక డెఫినెట్ గా కొంతవరకు మాకు కోర్టులో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్ సార్, పట్టాభి గారు, ఇప్పుడు మనం చూసుకోవచ్చు చంద్రబాబు గారు అరెస్ట్తోనే ఇప్పుడు 9 రోజులు గడిచిపోయింది. ఈ రోజు ఏదైతే ఢిల్లీ నుంచి లోకేష్ రాబోతున్నారు, వచ్చిన తర్వాత కూడా లోకేష్ ను అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది, ఇది సాధ్యమవుతుందంటారా?